यम वेदम शिव विष्णु देवी गुरवः स्तुन्वन्ति दिव्यैस्तवैः भावैर्बोधक वाक्य काव्य रचनैः गायन्ति यम साधकः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम भारतः यस्यान्तं न विदु सुरा सुरगणाः वेदाय तस्मै नमः वेदाय तस्मै नमः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। वेदं वन्दे जगद्गुरुं जय श्री वेदं। परिपूर्ण परब्रह्म स्वरूपमైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, వేదం అనేటువంటిది సాధారణమైనది కాదు. అది బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణాది అవతారాలు వేదాన్ని చదివి అర్థం చేసుకొని రక్షించారు. అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి దేదీప్యమైన మానమైనటువంటి ఆద్యంతరహితమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి వేదం, అటువంటి వేదం ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి సృష్టించినటువంటి ప్రపంచములోనే మరల విలక్షణమైనటువంటి రూపంతో సాక్షి రూపముతో చైతన్య స్వరూపముతో నిండి నిబిడీకృతమై సమస్త ప్రపంచాన్ని ఆశీర్వదించి రక్షిస్తూ ఉంది, రక్షించగలదు కూడా. అటువంటి దివ్యమైనటువంటి చైతన్య శక్తి సర్వ శక్తి స్వరూపమైనటువంటిది వేద భగవత్ నామవాచకమైనటువంటి నామవాచకంగా వాచ్య రూపంగా ఉన్నటువంటి అష్ట సిద్ధులతో కూడుకుని ఉన్నటువంటి ఆ వేదము ఈ సృష్టించినటువంటి ప్రపంచాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి సమస్త భక్తులను కూడా తన యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సుతో సంపూర్ణమైనటువంటి దివ్య భావనతో ఆశీర్వదిస్తుంది మనల్ని అందరినీ కూడా. విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళని విద్యారంగంలో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని వ్యాపార రంగంలో, వ్యవసాయంలో ఉండే వాళ్ళని వ్యవసాయ రంగంలో, ఇంట్లో ఉన్నటువంటి అన్నరూపంగా అన్నపూర్ణాదేవి రూపంగా ఉన్నటువంటి స్త్రీలను బాలులను ఆ బాల గోపాలను అందరినీ కూడా ఆశీర్వదించడానికి అనేకమైనటువంటి వేలాది మంత్రాలు ఉన్నాయి. కాబట్టి శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మీరు నా మార్గంలోకి రండి, నన్ను ఆరాధించండి, నన్ను ఆశ్రయించండి, నన్ను అర్థం చేసుకుని జీవించండి, తప్పనిసరిగా మీకు నేను ఉన్న నా వలన మీరు శతాయుష్మంతులవుతారు. కాబట్టి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో నిదధాత్యాయన్పచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః అని వేదం మనల్ని ఆశీర్వదిస్తుంది. తల్లిదండ్రుల వలె ఆశీర్వదిస్తుంది. మీరు మీ యొక్క సంపదలు మీ పుత్ర పౌత్రులందరూ కూడా ఆ చంద్రతారాకంగా ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు దిదీప్యమానంగా మీరు ఉంటారు, సుఖంగా ఉంటారని ఆశీర్వదిస్తుంది. బృహస్పతి సవితర్బోధయై నగుంసగుంశితం చిత్సంతరాగుంసగుంశిషాధి వర్ధయై నం మహతే సౌభగాయ విశ్వయే నమనుమదంతు దేవాః. సమస్త దేవతలను కూడా ఏ విధంగా ప్రపంచాన్ని పుట్టించేటప్పుడు త్రయస్త్రింశత్ కోటి దేవతలను కూడా నేను పుట్టించా, ఎందుకంటే మీ కొరకే మిమ్మల్ని అందరినీ పుట్టించి మిమ్మల్ని అందరినీ రక్షించాలని వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి ఆయా మంత్రాలతో ఆయా దేవతల్ని పూజిస్తారు కాబట్టి అనుష్ఠిస్తారు కాబట్టి ఉపాసిస్తారు కాబట్టి ఆ మంత్రస్థ దేవతల ద్వారా మీకు మంచి చేకూరుతుందని త్రయస్త్రింశత్
కోటి దేవతలను మీ కొరకు పుట్టించా. కాబట్టి మీరు ఈ వేద మార్గాన్ని అవలంబించినట్లయితే, మంత్రాలను చదివినట్లయితే, మంత్రాలను అనుష్ఠించినట్లయితే, ఉపాసించినట్లయితే మీ కుటుంబం బాగుంటుందని, ఆచంద్ర తారకంగా ఉంటుందని, సమస్త దేవతలు మిమ్మల్ని అందరిని అనుగ్రహిస్తారని వేదం మనల్ని ఆదేశిస్తుంది. ఓం శతం జీవేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం. ఈ వేద మార్గాన్ని అవలంబించినటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ఆ విధంగా నడుచుకున్నటువంటి ఏ పరమ పావనులుంటారో, భగవద్భక్తులుంటారో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఆనందంగా ఈ ప్రపంచంలో జీవిస్తూ మళ్ళా ఈ ప్రపంచం తర్వాత ఆ పరమ పదమైనటువంటి నా స్థానాన్ని పొందుతారన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వచనములను భగవంతుడు మనకిస్తున్నాడు. పిల్లలకు సరస్వతి కటాక్షం రావాలని, పెద్దలకు లక్ష్మీ కటాక్షం రావాలని, ఇంకా వృద్ధులకు ఆరోగ్యంగా ఉంటూ శాంతి ఉండాలని, ఈ విధంగా అనేక విధములుగా పశు సంపదలు బాగుండాలని, పొలాలు బాగుండాలని, ధనధాన్యాలు బాగుండాలని అనేక విధమైనటువంటి ఆ భావాలతో తల్లిదండ్రులు ఏ విధంగా తన పిల్లలను సన్నఃపితేవ సోనవేగ్నే సూపాయనో భవ సజస్వాన స్వస్థయే తన ఒడిలోకి తీసుకొని, తండ్రి ఏ విధంగా తన బిడ్డలను ఒడిలోకి తీసుకొని జ్ఞానాన్ని అందించే శక్తిని అందిస్తాడో, రక్షిస్తాడో, అదేవిధంగా వేద భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా, హిందూ బంధువులమందరం కూడా, హిందూ సోదరులమందరం కూడా ఆ వేదాన్ని చదివి అధ్యయనం చేసి అందరికీ మనం తీసుకున్నటువంటిది, ఎందుకంటే మన మహర్షులందరూ కూడా ఈ దివ్య జ్ఞానాన్ని వేల సంవత్సరములు తపస్సు చేసి దర్శించారు. అగ్నిపూర్వేభిరీడ్యో నూతనైరుత, అనేక మంది మహర్షులు, ఋషులు, ఋషికన్యలు అందరూ కూడా ఆ వేదాన్ని, దివ్య పురుషుణ్ణి దర్శించారు. మనం కూడా దర్శించాలి. అట్లా దర్శించినట్లయితే భగవంతుల్లో ఉన్నటువంటి ఆ దివ్య శక్తులను మనకిస్తాడు భగవంతుడు, ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మన హిందూ ధర్మంకు మూలమైనటువంటి వేదోఖిలో ధర్మమూలం, అన్ని ధర్మములకు మూలమైనటువంటిది వేదో నారాయణ సాక్షాత్ సాక్షాత్ నారాయణ స్వరూపం, శివస్వరూపం, బ్రహ్మస్వరూపం, సరస్వతి, త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపమైనటువంటి స్వరూపంగా వెలుగుతున్నటువంటి అన్ని అవతారాలకు, అంతమంది దేవతలకు కూడా ఒక తల్లిదండ్రుల వలె నిలిచినటువంటి ఆ వేదాన్ని మనమందరం కూడా చదివి అనుష్ఠించి ఆచరించి తరిస్తామనే భావన చేత అందరికీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందని వీరందరూ కూడా మర్చిపోవద్దు. ప్రతి క్షణము కూడా మనం హిందువులము, భగవద్భక్తులము, వేద భక్తులము వేదాన్ని ఆచరించి తరిస్తారని భావిస్తూ అందరికీ జై శ్రీ వేదం. మనం ఈ లోకములో అభ్యుదయాన్ని పొందుతూ శాంతి కూడా ఉండాలి. ఎందుకంటే సుఖం పొందడమే మానవ యొక్క జీవిత లక్ష్యం కాదు. సుఖము వెంట దుఃఖం ఉంటుంది కనుక, ఇన్ని సుఖములున్నప్పటికి కూడా సుఖముల వెంట దుఃఖాలు ఉంటాయి. కాబట్టి అటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలని, శాంతిగా ఉండాలని, ప్రతి జీవి కూడా శాంతిగా ఉండాలని మన వేదం కోరుకుంటుంది. దానికి నాలుగు వేదములతో దశశాంతులు ప్రారంభించాడు భగవంతుడు. అనేక విధములుగా శాంతిని చేకూరాలని, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, మూడు దుఃఖాలుంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఈ మూడు దుఃఖం నుంచి బయటపడాలి, శాంతిగా ఉండాలి అని, అనేటువంటి శాంతి ఉత్సవాలను జరుపుకోవాలని వేదం మనకు అనేకమైనటువంటి శాంతి మార్గములను చూపిస్తూ ఉంది. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకాలు కూడా సుఖంగా జీవించాలన్నటువంటి శాంతి మతాన్ని కోరుకున్నటువంటిది మన వైదిక ధర్మం, హిందూ ధర్మం. ఇక్కడ హింసారహితమైనటువంటి అధ్వరం, హింసారహితమైనటువంటి మహాయజ్ఞమిది. మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా హింసారహితమైనటువంటి యజ్ఞంగానే ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మన లోపల కూడా శాంతి ఉంటుంది, సమాజం లోపల శాంతి ఉంటుంది, అందరూ సుఖంగా జీవిస్తారు. కాబట్టి ఈ శాంతి మతాన్ని స్థాపిస్తుంది భారతదేశంలో వైదిక మార్గం మాత్రమే. అనేకమైనటువంటి శాంతి మంత్రాలు మనకి చెప్పింది. శాంతి మంత్రాల ద్వారా మనకు ఆశీర్వచనాన్ని ఇస్తుంది మన వేదం. అటువంటి వేదాన్ని మనం ఆచరించి తరిద్దాం. జై శ్రీ వేదం.